అదేవిధంగా ఈ మంచి రోజుని పురస్కరించుకుని ఈ ఉగాది ఈ 6వ తారీఖున రోజుని మా యొక్క గ్యాంగ్ లీడర్ సినిమాని ముహూర్తం చేయడం జరిగింది. ఈ నెల 20వ తారీఖు నుంచి రెగ్యులర్ షూట్కి అవుట్డోర్ వెళ్ళి రాజమండ్రిలో 40 డేస్ పాటు సింగిల్ షెడ్యూల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క తొలి షెడ్యూల్కి ఈ యొక్క తొలిసారి డైరెక్షన్ చేయడానికి గౌరవనీయులైన వి సాగర్ గారు రావడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా రవి చావ్లా గారు డైరెక్టర్ గారు తొలిసారి డైరెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సాగర్ గారు క్లాప్ కొట్టడం జరిగింది. అలాగే మనీషార్ట్స్ కిషోర్ రాఠి గారు కెమెరా స్విచ్ ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మాణిక్యం మూవీస్ మీద గ్యాంగ్ లీడర్ మూవీ జరుగుతుంది. అదేవిధంగా ఈ సినిమాని మనీషార్ట్స్ కిషోర్ రాఠి గారు అండ్ మహేష్ రాఠి గారు ప్రజెంట్స్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుందండి. మాకు హిట్ సినిమాలు అందించిన ఒక పెద్ద సంస్థ మా యొక్క చిన్న మా బ్యానర్ మాణిక్యం మూవీస్కి ప్రజెంట్స్లో మేము సినిమా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కిషోర్ రాఠి గారి అబ్బాయి మిలన్ కూడా ఇందులో ఒక నెగిటివ్ రోల్ చేస్తున్నాడు, మంచి పాత్ర చేస్తున్నాడు. అదేవిధంగా మా డైరెక్టర్ గారు రవికిషోర్ గారు అంతర్వేదం అనే ఒక మూవీ చేశారు, ఆయన మంచి టాలెంట్ పర్సన్, ఈ మూవీకి డైరెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హీరోయిన్గా హరిణి గారు ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్గా చేయిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక హీరోయిన్ గారు ఉన్నారు, ఆవిడ కూడా త్వరలో వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సినిమాకి కెమెరామ్యాన్గా మురళీ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా రమేష్ నాయుడు గారు, అలాగే ఎడిటర్ నందమూరి హరి గారు, ఫైట్ మాస్టర్ రామశంకర్ గారు, ఈ విధంగా టెక్నీషియన్స్ అందరూ కూడా మంచి టెక్నీషియన్ దొరికారండి. అదేవిధంగా ఈ సబ్జెక్ట్ గ్యాంగ్ లీడర్ సినిమా సబ్జెక్ట్ గురించి వివరిస్తే, ఒక అప్పటి గ్యాంగ్ లీడర్ మూవీలో మన మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన 4 ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారో అదే విధానంలో ఒక 4 ఫ్రెండ్స్ మంచి స్నేహ విలువలు, అప్పటి విలువలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ ట్రెండ్లో ఎలా ఉన్న స్నేహానికి ఎంతవరకు విలువిస్తున్నారు అన్నది చూపిస్తుంది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడున్న ప్రేమ లవ్ స్టోరీలు ఎన్నో చూస్తున్నాము. ఈ సినిమాలో డిఫరెంట్గా హీరో హీరోయిన్ మీద మా యొక్క ప్రేమ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ట్రెండ్లో అమ్మాయిలు ఎలాగ ఉంటున్నారు అన్నది కూడా చూపిస్తున్నాము. దీని ముఖ్యంగా ఒక 15 మినిట్స్ పాటు ఒక 15 నిమిషాల పాటు రైతు పాత్ర, రైతు ఎదుర్కొన్న సమస్యను ఒక 150లో ఒక నీటి మీద సమస్య ఉంటే ఈ సినిమాలో ఒక గిట్టుబాటు ధర మీద ఒక చాలా వార్ జరుగుతుంది. చివరికి ఈ సినిమా ద్వారా అటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రైతు పడే కష్టాన్ని అటు నాటుల నుంచి క్రాఫ్ట్ వరకు పడే కష్టాన్ని చూపిస్తూ చివరికి అతను ప్రతిఫలం పొందలేకపోతున్నాడు. చివరికి క్లారిటీగా ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతుందండి. అదే లాస్ట్ టైం ఇక్కడే ఇదే ప్లేస్లో అనౌన్స్ చేసాం గ్యాంగ్ లీడర్. మళ్ళీ ఈరోజు ఉగాది సందర్భంగా తొలి షాట్ నూతనం చేసుకుని ఈ నెల 20వ తారీఖు నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెస్ట్ గోదావరి వెళ్తున్నాం. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాని కంప్లీట్ చేసుకుని 2022 మీ ముందుకి తీసుకొస్తున్నాం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు, అలాగే మీ అందరికీ కూడా. గ్యాంగ్ లీడర్ ఈ మూవీ గురించి ప్రతి ఒక్కరు నవేడేస్ లైక్ ఇట్స్ ఏ కాంట్రవర్సీగా అయిపోయింది టైటిల్ గురించి, బట్ దెన్ స్టిల్ మా టీం అందరం కూడా లైక్ ఎవరు వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కరు లైక్ అందరం టీమ్ వర్క్తో ముందుకు వెళ్తున్నాం. అండ్ ఈ మంత్ 20th నుండి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అండ్ డైరెక్టర్ రామ్ కిషోర్ గారు చెప్పినట్టు 2022 రిలీజ్ అవుతుంది. అండ్ లెట్స్ హోప్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మూవీలో నేను ఒక నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఆల్ అవర్ టీమ్, వీ నీడ్ యువర్ బెస్ట్ విషెస్ టు డూ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ.